ఈ సమయంలో బైబిల్ అండ్ ఫ్యాక్ట్ దానియల్ కుమార్ గారు పాస్టర్ మన మధ్యలో ఉన్నారు. వారు మాట్లాడుతుంటారు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంతవరకు మరి ఆత్మీయ నాయకులైనటువంటి బ్రదర్ డానియల్ ఇండియా గారి గురించి ఎన్నో విషయాలు ఎంతోమంది మాట్లాడారు. మరి ఎంత మాట్లాడినా ఆయన గురించి తక్కువే, ఎందుకంటే ఆయనతో ఉన్నవారముగా, ఆయనతో తిరిగిన వారముగా, ఆయన ప్రేమను పొందిన వారముగా, ఆయన యొక్క ఆశయాలను ఈరోజు మరి భుజానకెత్తుకొని మాకున్నటువంటి పరిచర్యలో మాకున్నటువంటి ఆశయాలు, మాకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఈరోజు మరి అన్న ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో దానిని కొనసాగించడానికి ఒరిస్సా ప్రాంతం నుండి, కాకినాడ ప్రాంతం నుండి, ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల వారు, అదేవిధంగా మరి తెలంగాణలో మరి కొంతమంది సహోదరులతో కలిసి అపోస్తల ప్రవక్తల పాఠశాలను ఏర్పాటు చేయడానికి మెయిన్ కారణము మరి ఆయనే. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు, నన్ను నాతో ఉండేవారికంటూ ప్రత్యేకంగా గోల్స్ అంటూ ఉండకూడదు, మీకంటూ గోల్స్ ఏవి కూడా ఉండకూడదు, నా ఆశయమే మీ ఆశయం కావాలి, నా గోలే మీ గోల్ కావాలి. ఎందుకంటే ఈ మాట విన్నప్పుడు చాలామంది వెనతిరిగిన వారు ఉన్నారు, అదేంటి మా ఆశయాలను విడిచిపెట్టి మీ వెంట రావాలా అని. కానీ ఒక్కసారి మనసు లోతుల్లోనికి వెళ్ళి వాక్యం ద్వారా పరిశీలించినప్పుడు ఆయన చెప్పిన మాట ఎంత వాస్తవమో క్రియారూపకంగా మేము అనుభవించాం దాన్ని. ఎందుకంటే మాకంటూ ఆశయాలు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక సంఘం ఉంది, పరిచర్య ఉంది, చాలనుకుంటాం. కానీ ఆయన ఆశయం ఏంటి తెలుసా, నన్న ప్రపంచమంతటా మన మాటలు వెళ్ళాలి, ప్రపంచమంతటా మన పరిచర్య ఉండాలి, ఇది నా ఆశయము, మీ ఆశయము కూడా ఇదే అయితే నా వెంట రండి అని ఆయన పిలిచినటువంటి పిలుపుకు లోబడి మేమందరము కూడా ఈ విధంగా కూడుకొని అపోస్తల ప్రవక్తల పాఠశాలను ఏర్పాటు చేసి మూడు దినాలు, ఇది నాలుగవ దినము, మూడు దినాలలో అంటే ఆరు దినాల్లో ముగించాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని దేవుని యొక్క కృపను బట్టి మూడు దినాలలో ముగించి ఈ నాలుగవ దినమున ఆయన ఫోటో ఆవిష్కరణను ఏర్పాటు చేద్దామని మాట్లాడుకున్నప్పుడు నిజంగానే ఒక మంచి వ్యక్తి యొక్క ఆశయాలను ప్రపంచానికి తెలియచేయడము మన బాధ్యత. ఎందుకంటే ఆయన ఆశయాలు ఏదో ధనం సంపాదించాలి లేదా 100 సంఘాలను కట్టి దాని మీద ఆధిపత్యం చెలాయించాలని ఎప్పుడూ అనుకోలేదు. సహోదరులు చెప్పినట్లుగానే ఒక గంట ఉన్నా సరే ఆ గంట కూడా ఎంతో విలువైనటువంటి సమయం. చిట్టిబాబు గారు మాట్లాడారు, మాట్లాడుతున్నారు మూడే మూడు గంటలు. ఆయన నాతో మాట్లాడినప్పుడు నన్ను కలవడానికి వచ్చారు. నేను అన్నాను, నువ్వు కలవాల్సింది నన్ను కాదు ఈయన్ని. డానియల్ ఇండియా గారిని పరిచయం చేశాను, ఆయనకి నచ్చట్లా, ఆయన రంగు చూసి అపీరియన్స్ చూసి ఏంటి నేను డానియల్ గారితో మాట్లాడడానికి వస్తే ఇంకొక ఆయన్ని పరిచయం చేస్తున్నారు ఏంటి ఆయనని. మూడు గంటలు కూర్చున్న తర్వాత టోటల్గా ఆయన ఒపీనియనే మారిపోయింది. నిజమే, ఒక రైట్ పర్సన్ నేను కలుసుకున్నానని సాక్ష్యం ఇచ్చారు ఆయన. ఎందుకంటే ఎందుకో తెలియదు సడన్గా ఆయన ఫోన్ చేశారు, నేను రాజమండ్రిలో అంటే నేను కూడా వస్తున్నానని డ్యూటీ సెలవు పెట్టి వచ్చారు. మూడు గంటలకు కలిసి మాట్లాడి ఇంటికి వెళ్ళారు. మరలా ఇప్పుడు కూడా ఆయన కలవలేదు. ఇదిగో ఇలా ఈ విధంగా కలుసుకున్నాం మేము. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సహోదరులు విడిచిపెట్టలేదు. అలాగే మరి ఆంధ్ర ప్రాంతం నుండి డేవిడ్ బ్రదర్, బెరంపూర్ ప్రాంతం నుండి తిమోతి బ్రదర్, ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు. హైదరాబాద్ నుండి మోజెస్ గారు, ఇంకా చాలామంది సహోదరులు ఉన్నారు. వీరందరూ కూడా ఒకే ఒక మాట కట్టుబడి ఉన్నాం మేము. అదే యోహాను సువార్త 17:11 రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు వెళ్ళే ముందు శిష్యులందరికీ చెబుతారు, ప్రభువా తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున మన యందు వీరు కూడా ఉండాలని నేను ప్రార్థించట్లేదు, కానీ నీవు నాకు ఇచ్చినటువంటి నామమును బట్టి వాక్యం యందు వీరందరూ కూడా కలిసి ఉండాలని నేను వీరి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నారు. నిజమే, ఆయన అందించినటువంటి వాక్యములు ఈరోజు మేము కలిసి ఉన్నాము. అనేకులను ఆ పరిచర్యలోనికి నడిపించి ఉన్నాము, నడిపిస్తూ ఉన్నాము. ఆయన ఆశయం ఒకటే, రెండే రెండు విషయాలు. ఒకటి గ్లోబల్ రివైవల్ సెంటర్, రెండోది తన కుమార్తె. ఈ రెండు ఆశయాలను మా చేతికి అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. గ్లోబల్ రివైవల్ సెంటర్ ద్వారా అనేక మంది సేవకులను తయారు చేయడము మా యొక్క ప్రాధాన్యతగా ఆయన చెప్పి మా ఇద్దరు భుజాల మీద చేతులు వేసి ఇక్కడే మేము ఫోటో తీసుకున్నాడు అన్నారు. నాన్న, నా తదనంతరం ప్రతి కార్యం మీరే చేయాలి నాన్న, నేనేం చేయను, మీకోసం ప్రార్థిస్తాను, నన్ను పిలిస్తే వాక్యం చెప్పి మరలా నేను ప్రార్థనలో ఉంటాను, ప్రతి కార్యక్రమము మీరే చేయాలి అని మరి ఆయన ఆ భారాన్ని, తెలీదు ఏం జరుగుతుందో మాకు తెలీదు, అప్పటికి అందరం ఆరోగ్యంగానే ఉన్నాము, ఆ బాధ్యతను మా భుజాల మీద పెట్టి ఒక నెలలోనే ఆయన మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ప్రభునందు నిద్రించారు. ఆయన గురించి చెబుతుంటే
మరి ఇలా మాట్లాడాను కూడా నాకు మాటలు రావు. అందుకే చాలా విషయాలు, వ్యక్తిగత విషయాలు నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే వ్యక్తిగత విషయాల్లోనికి వెళ్తే నా దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేరు. అంతలా మమ్మల్ని ప్రేమించారు. అంతలా ఎంతలా అంటే చిన్న పిల్లలతో కూడా ఆయన ప్రేమగానే మాట్లాడతారు. తెలియని వారితో కూడా, ఏమీ తెలియదు అనేవారు గర్వంగా ఆయన ముందు కాలరెగ్రేషన్ వారితో కూడా నాన్న అంటారు. అంతే, ఎవరైనా పిలుస్తారు అలాగా? ఒరే అనే పదాన్ని కూడా నేను ఇప్పుడు వినలేదు ఆయన నోటి వెంబడి. ఆఖరికి మతోన్మాదులు కూడా గారు అనేటువంటి పదంతో ఆయన సంబోధిస్తారు. కాబట్టి ఆయన వీడియోలో చూడండి మీరు, అంత సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఒకే ఒక్క సంవత్సరము మమ్మల్ని నడిపించారు. జీవితాంతకాలము ఆయన మాకు అందించినటువంటి ఆశయాలకు కట్టుబడి జీవిస్తానని సంఘం ఎదుట మేము తీర్మానం చేసుకున్నాము. ఆ విషయాన్ని మరలా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆయన గురించి గొప్పగా చెప్పడం కాదు, కానీ మాటలు అందరూ చెబుతారు, కానీ చేతల్లో చూపించాలని మేము పూనుకున్నాం. జీవన భద్రత విషయాన్ని మేము మాట్లాడుకున్నప్పుడు నన్ను ఎంతోమంది ఆయనను వెంబడించిన వారు ఉండొచ్చు, ఆయన గురించి తెలిసిన వారు ఉండొచ్చు, ఆయన గురించి గొప్పగా మాట్లాడేవారు ఉండొచ్చు, కానీ అవేవి మనకొద్దు. ఆయన విడిచిపెట్టిన ఆశయాలు మనము నెరవేర్చుదాం. మొట్టమొదటిగా అపోస్తల ప్రవక్తల పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేద్దామనగానే సుమారుగా కుటుంబంతో సహా 1200 కిలోమీటర్ల దూరం వచ్చాను నేను ఇక్కడికి. 1200 కిలోమీటర్ల దూరం ఎందుకు వచ్చానో తెలుసా? మొట్టమొదటిగా ఆయన అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్న ఆనందం, ఆ ఆనందంలో నాన్ స్టాప్గా 6 గంటలు 7 గంటలు నేను ప్రీచింగ్ చేశాను ఇక్కడికి వచ్చి. ఈరోజు మీరు వింటున్నటువంటి ఈ స్వరం ఏదైతే ఉందో, ఇది ఒరిజినల్గా నా స్వరం కాదు. ఈ వాయిస్ నాది కాదు. అంటే నాన్ స్టాప్గా మాట్లాడడం వలన ఇక్కడ వాతావరణ పరిస్థితులు, మంచినీరు, వీటన్నిటి వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న స్వరం ఉంది చూసారా, డానియల్ ఇండియా గారి స్వరంలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయడానికి ఎలా ఉందనుకుంటున్నాను నేను. అప్పుడప్పుడు అంటుంటారు చిట్టిబాబు గారు, మీ మీద డానియల్ ఇండియా గారు కనబడుతున్నారండి అంటుంటారు. మీ వాయిస్ కానీ, మీరు మాట్లాడే విధానం కానీ, మీరు బోధించే విధానం కానీ, నిజంగా ఆయన ఆశయాలు మాలో ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా సాయి శక్తుల మేము ప్రయత్నిస్తాం. మాకంటూ ఆశయాలు లేవు, మాకంటూ గోల్స్ లేవు, వాటి అన్నింటిని వదిలేశాను నేను. నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆశయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట, మీకంటూ ప్రత్యేకంగా ఉంటే నాతో వద్దునన్న, మీ పరిచయం మీరు చేసుకోండి ఎవరైనా. నా ఆశయాలు వినండి, నచ్చితే నాతో పాటుగా నడవండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన దశకు తీసుకొని వెళతాడని ఆయన చెప్పిన మాటలు పదే పదే నా చెవులు వినబడుతూనే ఉన్నాయి. అందుకే ఎన్ని పనులున్నా మేనల్డ్ ఉంటాడు ఇక్కడ కెమెరామ్యాన్, అబ్బాయి అంటుంటాడు మా మామికి చాలా ఫోన్లు వస్తుంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఫోన్ స్విచ్ ఆపేసావా అంటున్నాడు. కారణం ఏంటంటే చాలా బిజీగా ఉంటాను, నా నెంబర్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ ఫోన్స్ బాధ భరించలేక అసలు నాకంటూ వ్యక్తిగతంగా దేవునితో గడపడానికి సమయం ఇవ్వటం లేదు. ఎందుకంటే ఎన్నో విషయాలు, ఎన్నో ప్రశ్నలు క్రైస్తవ్యంలో, వాటన్నిటిని వాళ్ళు వేసిన ప్రశ్నలు, వాళ్ళు వేసినటువంటి ఏవైతే బైబిల్లో సమాధానాలు చెప్పాలని ప్రతి విషయాన్ని కూడా డానియల్ ఇండియా గారు ఎలాగైతే చెప్పేవారో అలాగుననే వాక్యాన్ని వక్రీకరించకుండా చెప్పాలని మరి ఎన్నో సిరీస్ను స్టార్ట్ చేసి బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ద్వారా ప్రపంచానికి ఆయన అందించినటువంటి వాక్యాన్ని నేను అందించడం ప్రారంభించాను. అప్పుడప్పుడు అనేవారైనా నన్న నేను ఇలా చెబుతుంటే అలా వీడియో పెడుతున్నావు, నిజంగా నా నోటిలో నుంచి వచ్చినట్లుగానే ఉన్నాయనేవారైనా ప్రతిసారి అన్న నేను ఒక వీడియో చేశాను చూసారా అంటే అదేంటి నాన్న, నేను మాట్లాడాలనుకున్నది నువ్వు మాట్లాడావు. అవును అని అనేవారు. మా మీద చేతుల నుంచి ఆయన అన్నారు, నా మీద ఉన్న రెండొంతుల ఆత్మ నీ మీదకి వచ్చునుగాక అని ప్రార్థించారు నా గురించి. ఆయన నా మీద ఉన్న రెండు పాళ్ళ ఆత్మ నీ మీదకి వస్తుందన్న, నాకంటే గొప్ప పరిచర్య చేయాలి అని ఆయనను దీవించారు. ఆ దీవెన నా జీవితంలో నెరవేరాలని నా కొరకు దైవజనులు మరియు విశ్వాసుల సంఘము లైవ్ చూస్తున్న వారందరూ కూడా మరి నెరవేరాలని ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మరి ఆ మహానుభావుని యొక్క దినాన్ని లేదా ఆయన పేరును లేదా ఆయనను జ్ఞాపకం చేసుకోవడము మా జీవితాల్లో అదృష్టంగా మేము భావిస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. నా తదనంతరం నా సహోదరులు మరి జీవన్ గారు మరికొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. థ్యాంక్ యూ.